భవనంలో శృతిలయ ఆర్ట్స్ కళానిలయం వారి ఆధ్వర్యంలో నాలుగో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి మహోత్సవాన్ని సందర్భాన్ని పురస్కరించుకుని విశిష్ట కళాకారులకు సన్మాన మహోత్సవం వైభవంగా జరిగాయి. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు గద్వాల్ ఎమ్మెల్యే డికే అరుణ హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన జ్యోతి ప్రజ్వల్ని వెలిగించి అనంతరం విశిష్ట కళాకారులైన సంగీతంలో ఎం రామయ్య, నృత్యంలో శ్రీమతి ఐ కన్నమ్మ, చిత్ర ఏకలంలో ఎంఏ కరీం, రంగస్థలంలో నసీరుద్దీన్, నాదస్వరంలో భజంత్రి బలరాంలను ఎమ్మెల్యే డికే అరుణ చేతుల మీదుగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాకారులకు పుట్టినిల్లు నడిగడ్డ అని ప్రశంసించారు. బలభవనంలో ఎంతోమంది కళాకారులకు వేదిక కావడం ఎంతో సంతోషకరమైన విషయమని ఆమె తెలిపారు. కళాకారులను గుర్తిస్తూ శృతిలయ ఆర్ట్స్ కళా నిలయం వారికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శృతిలయ ఆర్ట్స్ నిర్వాహకులు గాజుల కాశీ విశ్వనాథ్ రెడ్డి, శెట్టి అమరేష్, గద్వాల్ మున్సిపల్ చైర్పర్సన్ కృష్ణవేణి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడ్డం కృష్ణారెడ్డి, తెలంగాణ జలసమితి జిల్లా చైర్మన్ ఆలూరి ప్రకాష్ గౌడ్, బీజాపూర్ ఆనంద్, గట్టు మల్లేష్, సంగం సురేష్, సతీష్ చంద్ర, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిలోకి రావాలని ఈ యొక్క బాల్భవన్ ద్వారా ఇంకా ఎంతో మంది కళాకారులు ఇక్కడ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, అదేవిధంగా శృతిలయ ఆర్ట్స్ వారు కూడా చక్కటి కార్యక్రమాలని డిఫరెంట్ అంటే ఒక పాటలు పాడడంలో కూడా చాలా చక్కగా పాటలు పాడడంలో కూడా పేరు వదిలినటువంటి వాళ్ళందరూ అనేక వారి వాళ్ళ కళలోకి ఉన్నటువంటి ఆ కళ అభిరుచిని అర్థం చేసుకున్నటువంటి తల్లిదండ్రులు కానీ మరి ఉన్నటువంటి టీచర్స్ కానీ శృతిలయ ఆర్ట్స్ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినటువంటి సందర్భంగా మరి వారికి అందరికీ నా తరఫున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఇంకొక ఈరోజు కొత్తగా చూడండి బిజీ షెడ్యూల్ ఉన్నది నాది, మరి అదేవిధంగా ఇప్పుడు కూడా ఇంకొక ఇంపార్టెంట్ ఒక కార్యక్రమానికి వెళ్ళేది ఉంది. ఇప్పటికి ఆలస్యమై ఈరోజు ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్క కళ తపస్వి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు సన్మానం పొందినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మన గద్వాల్లో ఇంకా ఎంతో మంది కళాకారులు చక్కటి కళాకారులు ఉన్నారు, నృత్యంలో పేరు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. అదే పేరు ఈ బాలభవన్, మన గద్వాల బాలభవన్ ఈరోజు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక మంచి పేరెన్నిక కలిగినటువంటి బాలభవన్ ఏది రాష్ట్రంలో అంటే గద్వాల బాలభవన్ అని ఎవరు కూడా ఏది ఆలోచించకుండా చెప్పినటువంటి మాట గద్వాల బాలభవన్ అనేది చాలా మంచి పేరున్నటువంటి బాలభవన్. ఎంతోమంది కళాకారులు